నమస్కారం. ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనను అడ్డుకున్న ప్రభుత్వం. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగిస్తున్న విపక్షాలు. హోదా పేరుతో యువతను తప్పుదోవ పట్టిస్తున్న జగన్. మీడియా సమావేశంలో మాజీ మంత్రి శనక్కాయల అరుణ. ప్రత్యేక హోదా కోసం రోడ్డెక్కిన పలువురిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో మల్లాది విష్ణు సహా మరో 20 మందిని అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో జోగి రమేష్, అక్కల గాంధీ సహా మరో 10 మందిని ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. కృష్ణా జిల్లా నందిగామలో సెక్షన్ 30 అమలు చేస్తూ నిరసన ప్రదర్శన చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని నందిగామ డీఎస్పీ ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. రోడ్డుపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పలువురు వైసీపీ నేతల్ని అరుణ్ కుమార్ మరియు జగన్మోహన్ రావును అరెస్టు చేశారు. కార్యకర్తలకు, పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు వైఎస్ జగన్ను పోలీసులు నిర్బంధించడంతో విశాఖలో ఎమర్జెన్సీ వాతావరణం నెలకొంది. క్యాండిల్ ర్యాలీలో పాల్గొనకుండా బాబు సర్కార్ అడ్డగించడంతో విశాఖ ఎయిర్పోర్ట్ రన్వేపై వైఎస్ జగన్ బైఠాయించారు. విశాఖ విమానాశ్రయంలో పోలీసుల తీరుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో విశాఖపట్నం ఆర్కే బీచ్లో నిర్వహించనున్న కొవ్వొత్తుల ర్యాలీలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంటోంది. గురువారం సాయంత్రం విశాఖపట్నం వెళ్లిన వైఎస్ జగన్ను విమానాశ్రయం రన్వేపై పోలీసులు అడ్డుకున్నారు. ఇందుకు నిరసనగా రన్వేపై బైఠాయించారు. విమానాశ్రయంలోనే పోలీసులు వైఎస్ జగన్ను నిర్బంధించారు. ఆయన వెంట పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు తదితరులు ఉన్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్ జగన్ రాక నేపథ్యంలో విమానాశ్రయ పరిసరాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్టుకు 1 కిలోమీటర్ దూరం వరకు నిషేధాజ్ఞలు విధించారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉంది. ఐడీ కార్డు లేని పోలీస్ ఎయిర్పోర్ట్లో ఉన్నారని, వారు ఎవరో తమకు తెలియదని ప్రతిపక్ష నేత అన్నారు. విమానం దిగగానే తమను పోలీసులు అడ్డుకున్నారని వ్యాన్ ఎక్కమని చెప్పారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. రన్వే మీదనే తమను అడ్డుకున్నారని, స్థానిక పోలీసులు మఫ్టీలో వచ్చి అక్కడ ఆపారని అన్నారు. అసలు మఫ్టీలో వచ్చామంటున్న వాళ్ళు పోలీసులో గుండాలో కూడా తమకు తెలియదని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మరికొందరు నాయకులు విశాఖ విమానాశ్రయం రన్వేపై బైఠాయించారు. అసలు అక్కడికి వచ్చింది స్థానిక పోలీసులైనా, వాళ్లు రన్వే మీదకు రావడమే తప్పని అన్నారు. ఇదంతా చాలా అప్రజాస్వామికంగా జరుగుతుందని, చివరకు అసలు ప్రయాణికుల లాంజ్ వద్ద కూడా తమను వెళ్లనివ్వడం లేదని ఆయన చెప్పారు. ప్రివెంటివ్ ఆర్డర్స్ ఉన్నాయని, 144 సెక్షన్ అమల్లో ఉందని అంటున్నారని రాంబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వైసీపీ నాయకులు పిలుపునిచ్చిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు గుంటూరు శంకరవిలాస్ సెంటర్ నుండి లార్డ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ, ప్రశాంతంగా శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా హోదాను సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో అప్పిరెడ్డి, పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా చిండు చేదు దండం పెట్టుకున్న అయ్యా, ఈ ప్రత్యేక హోదా సంబంధించి మీరందరూ కూడా చెయ్యి చెయ్యి కలపాలని చెప్పేసి ప్రతి ఒక్కరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కోరుతున్నా. అయ్యా, పార్టీలు పక్కన పెట్టండి, కులాలు పక్కన పెట్టండి, మతాలు పక్కన పెట్టండి, మీరందరూ కలిసి రండి, మేమందరం ప్రత్యేక హోదా సాధిద్దాం. ఎందుకంటే గతంలో తెలంగాణ ఏ విధంగా సాధించారో వాళ్ళు, అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి అందరూ కలిసి వస్తే మనం ప్రత్యేక హోదా సాధించగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి కోరుకుంటున్నా. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు మీరు 2.5 సంవత్సరాలు పాలించారు, మంచిది, ఓకే. కానీ ఒక్కసారి ప్రత్యేక హోదా గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఏ విధంగా తీర్మానం చేశారో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇట్లాగే మరి ప్యాకేజీ చెప్పేసి ఈ ప్యాకేజీ జేబులు వేసుకొని సరిపోతుంది తప్ప వేరే పనికి రాదు. కాబట్టి అయినా ఇస్తారో తెలియదు. కాబట్టి మీరు కూడా 2.5 సంవత్సరాల పరిపాలన అయిపోయింది కాబట్టి మాతో కలవండి. జగన్మోహన్ రెడ్డి గారు మీతో కలిసి ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర రైతుల కోసం ముందుకు వస్తారు కాబట్టి మీరు రండి.
రాబోయే కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చొద్దని చెప్పి తెలియజేస్తున్నా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ మంత్రులందరూ ఒక్కసారి కలిసి ముందుకు రండి, మీతో మేము కలుద్దాం, ఈ ప్రత్యేక హోదా సాధించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తున్నా. భారతదేశానికి స్వయంగా రాజ్యాంగాన్ని రచించుకొని అమలు చేసినటువంటి రోజున ఆంధ్ర రాష్ట్రంలో చీకటి పరిపాలన నడుస్తూ ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్య పార్టీలన్నీ కూడా ఈ రోజున రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని భావ ప్రకటన స్వేచ్ఛతో 26వ తారీఖున నిన్న రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటే అడుగడుగున కూడా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పోలీసులను అడ్డం పెట్టుకొని ఉద్యమాలను అణచివేయటానికి ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు కానీ, ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు శాంతియుతంగా ప్రశాంతంగా కొవ్వొత్తుల వెలుగులో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం పడుతున్నటువంటి ఇబ్బందులు, విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు, నిరుద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తే అడ్డగోలుగా అరెస్టు చేసినటువంటి వైరాన్ని నేను చూసాం. టీడీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి శనక్కాయల అరుణకుమారి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి ఆందోళనలు చేయడం తగదని అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా యువతంతా పాఠశాలలో ఉండాల్సిన సమయంలో జగన్ వారిని రోడ్లపై తిప్పుతున్నారని అసహనానికి గురయ్యారు. హోదా కోసం పోరాడడం మంచి విషయమైనప్పటికీ రిపబ్లిక్ డేలో చేయడం కరెక్ట్ కాదని ఆమె పేర్కొన్నారు. నిన్న రిపబ్లిక్ డే దినోత్సవం, దేశభక్తిని ప్రజలందరికీ మళ్ళా మళ్ళా రాబోయే యువతకి చెప్పాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ డే. మన రాజ్యాంగాన్ని మనం రాసుకొని దాన్ని చక్కగా అమలు పరుచుకోవడానికి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన రోజు. ఆ రోజున కూడా యూత్ మనసుల్లో కానీ అమాయకులైన ప్రజల మనసుల్లో కానీ ఒక రెచ్చగొట్టే విధంగా ఒక భయంకరమైనటువంటి కార్చిచ్చులాగా క్యాండిల్ పట్టుకొని నేనేదో లైటింగ్ ఇస్తాను. సూర్యుడు ముందు నీ కాంతి అంతే, నీ క్యాండిల్ ఎంత? సూర్యుడు భగవానుడి ముందు నీ కాంతియా? ఎక్కడండి ఇక్కడ నీకున్న దశలు? నాకు అర్థం కావట్లేదు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే మాటలు ఏంటండి? రాష్ట్రాన్ని విడగొట్టింది ఈ ప్రతిపక్ష నాయకుడు తండ్రి గారి పార్టీ కాదండి. ఎట్లా విడగొట్టారు? భయంకరాతి భయంకరంగా మాకొద్దు అని మేమందరం కూడా గొడవ చేసి నిరాహార దీక్షలు చేసి ఈ 4 కోట్లు 5 కోట్ల మంది ప్రజానీకం వద్దని ముట్టుకుంటున్నా కూడా తలుపులు వేసుకొని కాంగ్రెస్ పార్టీ తప్పుడుగా తప్పుడు విధానాలతో అప్పుల పాల్గొన్నటువంటి రాష్ట్రాన్ని మనకప్పజెప్పి ఆస్తులు ఉన్నటువంటి రాజధానితో కూడినటువంటి తెలంగాణని విడగొట్టింది వాళ్ళు తండ్రి గారి పార్టీ కాదండి. ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతా మాట్లాడతాడు ఆయన. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులకి సిగ్గుందండి అసలు ఆ మాటలు మాట్లాడడానికి? అసలు ఏమన్నా తెలివితేటలు ఉన్నాయా? ప్రజల ముందుకు ఏ మొహం పెట్టుకు మాట్లాడతా? బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడతాడండి? సారా వ్యాపారం చేసుకున్నట్టు బొత్స సత్యనారాయణ గారు పెద్ద దేశభక్తుడు, ఆయన యువతకు చెప్పేవాడు. మంగళగిరి మండలంలోని వడ్లపూడి నాగార్జున హైస్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలపై సున్నితంగా స్పందించారు. పవన్కు తమకు ఎటువంటి విభేదాలు లేవని, పవన్ ఎప్పుడూ తమకు మిత్రుడే కానీ శత్రువు కాదని, శత్రువుగా తాము భావించడం లేదని ఆయన అన్నారు. అలాగే ప్రత్యేక హోదా అనేది ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదని, 10 రాష్ట్రాలకు ముడిపడి ఉందని, దానిని జల్లికట్టు ఉద్యమంతో పోల్చడం సరికాదని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధం చేయాలని ఆయన అన్నారు. తూర్పు నియోజకవర్గం పాత బస్టాండ్ కూడలి వద్ద వైసీపీ తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. మధ్యలో పోలీసు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న వారిని అరెస్టు చేసి అడ్డుకోవడం సరికాదని నాయకులు పేర్కొన్నారు. ప్రదర్శనలో పాల్గొన్న అనుబంధ విభాగాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనలో పాల్గొన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం కేక పెడితే కేసు పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్సీ ఉమామహేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదాతో సమానం కాదని, ప్రత్యేక హోదాతో యువత భవిష్యత్ ముడిపడి ఉందని అన్నారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అడిగితే నిర్బంధం తప్పదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఇచ్చిన హామీలపై నిలదీసే స్వాతంత్ర్యం కూడా లేకపోవడం విచారకరమని అన్నారు. హోదా కోసం కేక పెడితే కేసు పెడతావా?
ప్రత్యేక హోదా కోసం అరిస్తే అరెస్ట్ చేస్తావా చంద్రబాబు? ఇంత దారుణమైన పరిపాలన చేస్తా ఉన్నావు ఈ రోజు నువ్వు. ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించే వరకు మా నాయకుడు జగన్ అండగా నిలబడతాము, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాము. నువ్వు, వెంకయ్య నాయుడు, మోడీ ముగ్గురు కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోసం చేశారు. అటు పార్లమెంట్లోనూ ఇటు అసెంబ్లీలోనూ రెండు సార్లు కూడా ఏకగ్రీవ తీర్మానాలు చేసినటువంటి నువ్వు ఈ రోజున ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి అడ్రస్ లేని అమరావతి పారిపోయి వచ్చి నీ కమిషన్ల కోసం, నీ అడ్డమైన అడ్డగోలు పనుల కోసం ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని ప్రత్యేక హోదాని తాకట్టు పెడతా ఉన్నావు. ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఊరుకోరు. ఖచ్చితంగా జగన్ అన్న బాటలో ఈ రాష్ట్రం కొద్దిగా ప్రత్యేక హోదా తీసుకొచ్చే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అగ్రిగోల్డ్ బాధితుల నిరాహార దీక్ష చివరి రోజున కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారికి మద్దతు తెలిపిన సిపిఐ నాయకుల్ని అరెస్ట్ చేసి నగరం పాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ, నష్టపోయిన తాము మండు టెండర్లో ఉంటే దోచుకున్న వాళ్లు విదేశాల్లో విలాసాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాతాదారులు తమ డబ్బులు చెల్లించమని అడుగుతుంటే తమ బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ యొక్క ర్యాలీలు, ఈ విధంగా ధర్నాలు చేస్తూ ఉన్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. కోర్టులో ఉందని చెప్పి పట్టించుకోకుండా రోజుకు 2,000 చొప్పున అమ్మేసి మా యొక్క బాధితుల బాధను తీరుస్తారని మేము కోరుకుంటున్నాం. లోకేష్ గారు, ఎందరికో మేము న్యాయం చేస్తున్నామని చెబుతున్నారు. రేపు రాబోతున్న ఎలక్షన్లకి ఎమ్మెల్యేలకు కానివ్వండి, మున్సిపాలిటీకి కానివ్వండి, మీరు ఎలా గెలుస్తారు? 20 లక్షల మంది ఉన్నారు మన ఆంధ్రాలో, 32 లక్షల మొత్తం ఉన్నారు. కానీ 20 లక్షల మంది మన ఆంధ్రాలో ఉన్నారు. రేపు ఏ ఓట్లు అడగడానికి ఏ ముఖం మీద వస్తారు? మీరు ఏ ముఖం తీసుకొని వస్తారు ప్రజల వద్దకు? ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్కళ్ళు కానీ 5-5గురు కానీ ఓటు ఉన్నాయి కాబట్టి అందరం కట్టున్నాం ఎగ్రిగొళ్ళలో. ఈ విధంగా ఎగ్రిగొళ్ళ యొక్క బాధితులను మీరు అన్య మాకున్న జాబులు కాదండి, వద్దు అసలు అవన్నీ వద్దు మాకు. కానీ మాకు నువ్వేమిచ్చావు కదా మీ అగ్రిగోల్డ్. ఇప్పుడు మా అగ్రిగోల్డ్ అనే సంస్థలో ఒక ఎంప్లాయీగా 7వ తరగతి చదివిన 10వ తరగతి చదివిన ఒక ఎంప్లాయీగా మేము పనిచేసాం. 20 సంవత్సరాల నుంచి అది రన్ అవుతా ఉంది. కానీ మీరు పరిపాలన ఎక్కిన తర్వాత ఏమి కుంభకోణం జరిగిందో మాకు తెలియదండి. పైన అధికారులు, ఎందుకంటే ట్యాక్సులు కట్టించుకునేది మీరు, మీరు ఆర్డర్లు ఇవ్వందే ఇలాంటి సంస్థలు నడవు కాబట్టి. ప్రైవేట్ సంస్థలకి గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వందే నడవదు కాబట్టి మీరు పైన ఏమి జరిగినా మాకు తెలియదు. ఎన్నో జాబులు కోల్పోయిన కొన్ని లక్షలాది మంది నిరుపేదలైపోయారు, నిరుద్యోగులు అయిపోయారు, రోడ్డు మీదకి వచ్చారు. కానీ కలెక్టర్ ఆఫీస్ ముందు 5 రోజుల నుంచి మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. కనీసం ఒక్కడో కూడా మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరు. కానీ సభాముఖంగా మేము తెలియపరుస్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. మీరు కనుక వెంటనే అగ్రిగోల్డ్ చర్య తీసుకోకపోతే మీకు పరిణామాలు తర్వాత, ఇప్పుడే కాదండి ముందు ముందు మీకు ఎలక్షన్లు ఇంకా కూడా మున్సిపాలిటీ ఎలక్షన్లు లేకపోతే అన్ని ఎలక్షన్లు ముందు ముందు 20 సంవత్సరం నుంచి జరుగుతున్నాయి కాబట్టి. రైతులకు మరియు ఎరువుల డీలర్లకు నగదురహిత లావాదేవీలపై క్రిప్కో ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో రూరల్ మండల అధికారి కస్తూరి జయశ్రీ మాట్లాడుతూ, రైతులు ఎరువు కొనుగోలు సమయంలో డెబిట్ మరియు రూపియా కార్డ్స్ ద్వారా లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి పలువురు రైతులు, బ్యాంకర్లు హాజరయ్యారు. మండలంలోని ఎరువుల డీలర్లకు, రైతు సోదరులకు అందరికీ కూడా ఈ స్థానిక కృషి భవన్లో రైతులకు నగదు రహిత లావాదేవీల మీద ఎరువులు కొనుగోలు సమయంలో అవగాహన కల్పించడం జరుగుతుందండి. డిసెంబర్ 25 నుంచి ఏప్రిల్ 14 వరకు ఈ డిజిటల్ ధన్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి మండలంలో కూడా. ఈ నగదు రహిత లావాదేవీల మీద ట్రాన్సాక్షన్స్ జరిపినటువంటి రైతులకి లక్కీ డిప్ కూడా తీయడం జరుగుతుందండి. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి.